రాబోయే ఎన్నికల్లోపు ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టి తీరుతామని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు అలే భాస్కర్ అన్నారు బీసీల అభ్యున్నతికి బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుంటే టీఆర్ఎస్ సర్కార్ మాత్రం కేసీఆర్ ఫ్యామిలీ అభ్యున్నతికి మాత్రమే పరిమితమైందని ఎద్దేవా చేశారు బీసీలనే ఓటు బ్యాంకుగా వాడుకుని వదిలేసిన కేసీఆర్ సర్కార్కు ఓటుతోనే బుద్ధి చెప్పాలంటున్న బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు అలే తో మా ప్రతినిధి ఉదయరాజ్ ఫేస్ టు ఫేస్ పై బీజేపీ అధిష్టానం దృష్టి సారించింది ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి సత్ఫలి రావత రావాలని తోటి పూర్తిగా పార్టీ మోర్చా విభాగాల బలోపేతానికి ఇప్పటికే కృషి చేస్తోంది వరుస సమీక్షలు సమావేశాలతో బీజేపీ అధిష్టానం అయితే గ్రౌండ్ లెవెల్లో బలోపేతమయ్యే ప్రయత్నం అయితే ప్రస్తుతం ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశం భద్రాద్రి కోసం నిర్వహించింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ ఓబీసీ మోర్చ రాష్ట్ర అధ్యక్షుడు ఆలయభాస్కర్ కూడా హాజరైన పరిస్థితి ఉంది ప్రస్తుతం ఆయనకి ఆయన అడిగి మంత్రి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి ఒకవైపు దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి సత్ఫలితాలు వచ్చాయి పూర్తిగా దాదాపు నాలుగు రాష్ట్రాల్లో కూడా అఖండ మిజర్థంతో బీజేపీ గాల్లో అయితే వీస్తా ఉంది దేశవ్యాప్తంగా రాబోయే ముందు ఎన్నికల్లో తెలంగాణలో ఎలాంటి ప్రభావితం చూపిస్తూ ఉంది అనుకుంటున్నాను ఈ విషయం ఆ గాలి తెలంగాణ వచ్చే వరకు తుఫాన్ అయి బద్దలు కొట్టే విధంగా ప్రజలు తీర్పిస్తారు ఎందుకంటే విశ్వసనీయత అనేది కోల్పోయారు కేసీఆర్ ముఖ్యంగా బీసీల విషయానికి వస్తే దాదాపుగా తెలంగాణలో ప్రతి గ్రామంలో జేఏసీలు పేరు కుల సంఘాలు అన్నీ కూడా చేర్చి ఉద తెలంగాణ వస్తే మా బతుకులు బాగుపడతాయని మా జీవితాలలో వస్తాయని చెప్పి ఏదైతే పోరాటం చేసారో వాళ్ళ బలిదానాలు చేసుకున్న కుటుంబాలు వాళ్ళ త్యాగాలు ఇవాళ నీరుగారిపోయినాయి ఇవాళ బాగుపడ్డ తెలంగాణ వచ్చింది అంటే కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడ్డ పరిస్థితి తెలంగాణ ఏర్పడుతున్నాయి ఎస్పెషల్లీ బీజేపీకి సంబంధించి బీసీని ఒక బీసీ వ్యక్తిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది మరోవైపు ఒక బీసీ వ్యక్తిని జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమించింది మరోవైపు ఒక జాతీయ బీసీ కమిషన్కి ఒక సభ్యుడిగా నియమించింది ఎందుకు బీసీలపై ఈ ప్రేమ లేకపోతే రాజకీయ వ్యూహమా ఇది బీజేపీ యొక్క అంటే జనాభాలో యాభై శాతం ఉన్న బీసీల విషయంలో కేసీఆర్ ఏం చేస్తున్నాడు ఇవాళ ఆయన సామాజిక వర్గానికి నాలుగు మంత్రి పదవులు ఒక శాతం లేని కూడా ఆయన సామాజిక వర్గానికి నాలుగు మంత్రి పదవులు ఇవాళ యాభై శాతం ఉన్న జనాభాకి ఏ ముగ్గురు మంత్రి పదవులు ఈ తేడా బీసీలు గమనిస్తున్నారు ఇవాళ రాష్ట్రం మొత్తంగా ఎందుకంటే జనాభా ప్రాధికారాన మంత్రి వాళ్ళకు ప్రాతినిధ్యం కావాలి ఇది కేవలం ఈ ఒక్క విషయంలోనే కాదు ఎమ్మెల్సీ విషయంలో తీసుకున్న ఎమ్మెల్యేల విషయంలో తీసుకున్న కార్పొరేషన్ల విషయంలో తీసుకున్న ఏ విషయంలో తీసుకున్నా బీసీలను పక్కకు పెట్టి నొక్కి పెట్టిన సంగతి టీఆర్ఎస్ గవర్నమెంట్లో స్పష్టం అవుతుంది భారతీయ జనతా పార్టీలా తప్పించి బీసీలకు వేరే దగ్గర స్థానం దొరికే అవకాశం లేదు ఇప్పుడు ఉదాహరణకు టీఆర్ఎస్లో కేసీఆర్ తర్వాత ఆయన కొడుకు తర్వాత ఆయన మనమడి ఒక కుటుంబానికే అధ్యక్ష పదవి ఉంటుంది ముఖ్యమంత్రి పదవులు అలాగే ఉంటుంది కాంగ్రెస్ ఒక వర్గానికి సంబంధించిన పార్టీ కానీ ఇలా మిగిలిపోయింది కాంగ్రెస్ని దేశంలో ఎవరు దగ్గర స్థానంలో రాష్ట్రంలో కూడా ఎవరు ఆ పార్టీకి దగ్గర చేర్చుకునే పరిస్థితి లేదు భారతీయ జనతా పార్టీ జనాభా యాభై శాతం ఉన్న బీసీలకు అండగా నిలిచిన పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ ఇవాళ ఒక బీసీ ప్రధానంగా ప్రధానిగా ఉన్నాడంటే అది భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయం ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు ఒక బీసీ ఇంకో పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ గారు బీసీ ఆచార్య గారు బీసీ డాక్టర్ లక్ష్మణ్ గారు జాతీయ ఓబీసీ అధ్యక్షులు వారు బీసీ బీసీలకు ఇవాళ సముచిత స్థానం బీసీలకు అధ్యక్ష పదవి బీసీని రానున్న రోజుల్లో బీసీలకు రాజ్యాధికారం కావాలన్నా భారతీయ జనతా పార్టీతో సాధ్యమనే విషయం ప్రజలు గ్రహిస్తున్నారు జరిగిన దుబ్బాకా హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓబీసీ మోర్చా కీలక కృషి చేసిందని చెప్పి మీ చీఫ్ మీ పార్టీ చీఫ్ బండి సంజయ్ కూడా స్పష్టంగా చెప్పారు ఇప్పుడు మీరు వరుస సమీక్షల సమావేశం నిర్వహిస్తున్నారు జిల్లా కేంద్రాల్లో అటు బీసీల నుంచి ఎటువంటి ఎటువంటి రెస్పాన్స్ వస్తాం ముఖ్యంగా ఇక్కడనే కాదు మన రాను మొన్న జరిగిన యూపీ ఎలక్షన్లో కూడా రాజకీయాలని ఓబీసీల చుట్టూ తీరిని ఓబీసీలు ఎక్కడ మద్దతు ఇస్తే ఆ రాష్ట్రంలో అధికారం వచ్చే దిశగా ఇలా దేశ రాజకీయాలు మారినాయి అదే పరిస్థితి ఈ రాష్ట్రంలో కూడా జరుగుతుంది ఎందుకంటే మన కేసీఆర్ ప్రభుత్వం బీసీలు ఎట్లాంటి రాజకీయంగా దాదాపు పది శాతం రిజర్వేషన్లను తగ్గించి సర్పంచ్లు కాకుండా ఎంపీటీసీలు కాకుండా జెడ్పీటీసీలు కాకుండా రాజకీయంగా అణచివేసింది డెబ్బై ఏళ్ళలో ఏ ప్రభుత్వం కూడా బీసీల పట్ల ఇంత చిన్న చూపు చూడలే కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళని అణచివేసే ధోరణి ప్రకటిస్తుంటే ఖచ్చితంగా బీసీలు తిరగబడతారు ఈయన ఈ దొర బద్దలు కొట్టాలి బలవు వాదాలే బద్దలు కొడతారని మేము విశ్వసనీయంగా చెప్తున్నాం మొత్తంగా ప్రగతి భవన్ కోడలు బద్దలు కొట్టేంత వరకు తమ పోరాటం ఆగదని ఖచ్చితంగా భవిష్యత్తులో బీజేపీ తెలంగాణలో అధికారకు రాయడం అని చెప్పేతే బీజేపీ ఓబీసీ మోర్చ రాష్ట్ర అధ్యక్షులు అలయభాస్కర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా అటు బీసీ బంధుకై కూడా తమ పార్టీ అనేక విధాలుగా పోరాడుతుందని ఖచ్చితంగా బీసీ సమస్యల సాధనకు కూడా అయితే చెప్తున్న పరిస్థితి ఇది కెమెరా పర్సన్ అనంత ఉదయర న్యూస్ భద్రాద్రి గుతూరు జిల్లా నుంచి